గుంతకల్లు రైల్వే జంక్షన్గా బాగా పాపులర్ అయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా జంక్షన్ లాగే సాగాయి. ఎందుకంటే తెలుగుదేశం వైసీపీల మధ్య ప్రధాన పోటీ అనుకుంటే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా జనసేన ఎంట్రీతో ట్రయాంగిల్ వారుగా మారిపోయింది. మరి గుంతకల్ జంక్షన్లో జామ్ అయ్యేది ఎవరికి, గ్రీన్ సిగ్నల్ లభించేది ఏ పార్టీకి, దడ పుట్టిస్తున్న జనసేన రెండు పార్టీల్లో ఎవరికి రెడ్ సిగ్నల్ వేయబోతోంది, అత్యంత ఆసక్తి రేపుతున్న గుంతకల్ సెగ్మెంట్పై స్పెషల్ ఇప్పుడు చూద్దాం. అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి గుంతకల్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టడం అనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీతో పాటు జనసేన అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తా ఇక్కడ జనసేన నుంచి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ ట్రయాంగిల్ పోరులో ఎవరు విజేత కాబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారింది. అనంతపురం జిల్లా గుంతకల్లు రాష్ట్రంలోని హాట్ సీట్స్ లో ఒకటిగా మారింది. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోరు ఉత్కంఠ కలిగిస్తోంది. గుంతకల్ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ వైసీపీలతో పాటు జనసేనకు బలమైన అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉండటంతో ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడన్నది క్యూరియాసిటీ పెంచుతోంది. జనసేనకు ఏ పార్టీ ఓట్లు చీలాయన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నుంచి తాజా ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరోమారు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి వై వెంకటరామరెడ్డి పోటీలో నిలిచారు. చివరి వరకు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన మధుసూదన్ గుప్తా ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. నియోజకవర్గంలో కలియదిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. నియోజకవర్గంలో 252372 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 125599 మంది, స్త్రీలు 126792 మంది, ఇతరులు 71 మంది. ఈ ఎన్నికల్లో మొత్తం 75.81% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 74.11% పోలింగ్ రికార్డైంది. గతంతో పోలిస్తే 1.7% పోలింగ్ పెరిగింది. నియోజకవర్గంలో గుంతకల్లు, గుత్తి, పామిడి మున్సిపాలిటీలు ఉన్నాయి. పామిడి, గుత్తి, గుంతకల్లు మండలాలు ఇందులోకి వస్తాయి. అర్బన్లో కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా రూరల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఎఫెక్ట్ ఎవరికీ అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ముందు నుంచి గుంతకల్లు పట్టణం రూరల్లో టీడీపీకి పట్టు ఉందని ఆ పార్టీ నేతల మాట. ఈ ఎన్నికల్లో మరోమారు టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి 2014 వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జితేంద్ర గౌడ్ చేతిలో ఓటం పాలయ్యారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది. 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా టీడీపీ అభ్యర్థి సాయినాథ్ గౌడ్ పై 9344 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా టికెట్ దక్కకపోవడంతో చివరికి జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రెండు పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు గుప్తా. గుంతకల్ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొనడంతో గెలుపు ఎవరిది అన్నది సంక్లిష్టంగా మారింది. గుంతకల్లో జనసేన జెండా ఎగరనుందని ఆ పార్టీ నేతల కాన్ఫిడెన్స్. నియోజకవర్గంలో సుమారు 20,000 మంది జనసైనికులు ఉన్నారని, సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ వైసీపీల మధ్య ఉంటుందని ఇరు పార్టీల నేతల వాదన. జనసేనకు పెద్ద ఎత్తున ఓట్లు పోలయ్యాయని, అవి ఏ పార్టీకి చెందినవే అన్నది మిగతా అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. మరోమారు గుంతకల్లో టీడీపీ విజయం సాధించి పట్టు నిలుపుకుంటుందా, వైసీపీ తొలిసారి పాగా వేయనుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. గుంతకల్లు రైల్వే డివిజన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే అత్యధిక ఆదాయం సమకూరుస్తుంది. ప్రముఖ వాణిజ్య కేంద్రం, కర్ణాటకకు ఆనుకుని ఉండటంతో పాటు కర్నూలు జిల్లాకు సరిహద్దుగా ఉంది. మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉండే గుంతకల్లో ఈసారి ఎవరు విజయం సాధిస్తారు అన్నది సస్పెన్స్గా మారింది. ₹2,52,000 పైగా ఓటు ఉన్నటువంటి గుంతకల్లో ఈసారి దాదాపు 84% పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఎవరు విజేత కాబోతున్నారు, ఎవరికి ఈసారి గుంతకల్లు ఓటర్లు పట్టం కట్టబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. గుంతకల్లు పట్టణం, గుంతకల్లు రూరల్లో టీడీపీకి కొంత ఆధిక్యం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా గుత్తి స్థానిక
వ్యక్తి జనసేన అభ్యర్థి మధుసూదన గుప్తా ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేశారనే ప్రచారం అయితే జరుగుతుంది. మూడు మున్సిపాలిటీలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా మూడు మున్సిపాలిటీలు ఇక్కడ ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. గుంతకల్లు, పామిడి, గుత్తి నియోజకవర్గం మున్సిపాలిటీలతో పాటు పామిడి మండలం, గుత్తి మండలం, అదేవిధంగా గుంతకల్ రూరల్ గ్రామాల్లో ఓటు శాతం కూడా పెరిగిన నేపథ్యంలో ఎవరికి లాభిస్తుందన్నది కొంత ఆసక్తి మారింది.